స్వాగతం. కృష్ణా జిల్లా ముసునూరు మండలం ఎల్లాపురం గ్రామంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని వచ్చిన ఆరోపణలపై బుధవారం మధ్యాహ్నం ముసునూరు ఎంపీడీఓ కె పార్థసారథి, తహసీల్దార్ మదన్ మోహన్ రావు కలిసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో వాలంటీర్లు ఇసుక కూపన్లు దిద్దుబాట్లు చేయడం, వినియోగదారులకు రాసిన ఇసుక కూపన్లు వాలంటీర్ల వద్ద ఉండడంపై తహసీల్దార్ మదన్ మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక రవాణా జరిగితే వాహనాలు సీజ్ చేస్తారని ఆయన హెచ్చరించారు. అవునయ్యా 48 అవర్స్ ఇచ్చావు, ఈ లోపల డెలివరీ అవుద్ది. ఒక బండి రెండో బండికి వస్తున్నాడు. అందుకని మనం వెనక మొదలు రాపిస్తున్నాం సార్. ఇంటి రికార్డ్ మెయింటైన్ చేసి అంతా క్లోజ్ క్లోజ్ చూపించండి. చూపించండి ఈ బండి ఎవరిదయ్యా? 10:30 బాజీ ఎవరిదయ్యా? 10:30 ట్రాక్టర్ ఎవరిదండి? ఇక్కడ 10:30 ఇంకా రాలేదండి. డ్రైవర్ వచ్చి వాళ్ళని తీసుకుంటారా? పని చేసాం రాసుకుంటే కూపన్ ఆడి దగ్గర ఉండాలా కదా. నా దగ్గర ఎందుకు ఉంది? ఎవడో వస్తాడని రాసి ఉంచుతారా? కూపన్ తీసుకుని వెళ్ళిపోవాలి కదా. నా దగ్గరికి ఎందుకు వచ్చింది కూపన్? నేను అడిగాను, అది నేను అడిగాను. ఇప్పుడు బుక్లోకి ఎందుకు ఉంది? ఏ ఊరు వేసినా తెలుసు. నీకు ఎందుకు ఇచ్చాడు డ్రైవర్? ఏ డ్రైవరు? ఏ డ్రైవర్ తీసుకొచ్చి మీకు ఎందుకు వచ్చింది? వాళ్ళు మీరు ఎందుకు పెడతారు? వచ్చిన వాళ్ళకే ఇవ్వాలి. పది 36 బండి డ్రైవర్ ఎవడు? ఓనర్ ఎవరు? ఎవరు లేకుండా కూపన్ ఎక్కడ రాసింది? ఇది ఎవరు రాశారు చెప్ప. మళ్ళీ నేను కాదంటా, నువ్వు మళ్ళీ నేనంటా. ఎవరు రాసింది? ఎవరు కరెక్ట్ చెప్పు. అమ్మాయి పేరు రాయ్. అమ్మాయి కూపన్ నీకు రెండు కూపన్. ఎక్కువ మాట్లాడక మాట్లాడు. మాట్లాడు రాసి నువ్వు రాయ్. పేరు రాయ్. వస్తారు అని చెప్పి గోపవరం నుంచి వస్తారు. వస్తారు అడ్వాన్స్ లేదు పెట్టి డ్రామా పూర్తి పేరు రాయ్. కోపంలో మీ ఇష్టం అడ్వాన్స్ కాదు. ఎవడో వచ్చాడు రాసుకెళ్ళిపోతాడు మీ దగ్గర పెట్టుకోమంటారా? పెట్టుకోవడానికి ఉన్నది మీరు వచ్చిన బండికి వెళ్ళాలి. మీరు కోపం రాసి ఇవ్వడానిక ర్యాంప్ 8 గంటల పని చేయాలి. ఉదయం 7 గంటల కాడి నుంచి 5 గంటల వరకే ర్యాంప్ పని చేయాలి. అయిన తర్వాత ఏ బండి వచ్చినా నేను సీజ్ చేస్తాను. అక్రమ రవాణా జరుగుతుంది అనేది ఆరోపణలు వస్తున్నవి. వారు కూపన్లు కానీ పర్ఫెక్ట్ జరుగుతుందని అంటున్నారు. అవి కూపన్లు దొంగ కూపన్. అవి మామూలుగా ఆన్లైన్ కూపన్ కాదండి, దొంగ కూపన్. అవన్నీ అంతా దొంగ వ్యాపారం. దొంగ కూపన్లో రోజుకి 400-500 ఇస్తున్నారండి. వీళ్ళు కూపన్లో రోజుకి 400-500 అవుతుంది మొత్తం. మీరు మొత్తం అక్కడి నుంచి ఎంత చెప్పారో అంత దాన్ని మొత్తం తీస్తే మీకు వచ్చేస్తుంది అంచున. 8000 పేరు సార్ అక్రమ రవాణా అంటూ ఏమి చెప్పడం లేదు. వాలంటీర్స్ కూడా జాగ్రత్తగానే ఉంటారు. కొందరు కావాలని ఇసుకరా మూసేయించాలని చెప్పి కొందరు ప్రయత్నం. ఆ ప్రయత్నం భాగంగా ఇలాంటి అలర్లన్నీ లేపుతున్నారు. ఇట్లా ఆరోపణలు చేసేవాళ్ళు ఏదన్నా ట్రాక్టర్ కట్టుకొని నిరూపించిన దాఖలానే ఉన్నాయా? ఇంతవరకు ర్యాంప్ మొదలెట్టగా ఒక ట్రాక్టర్ కూడా పట్టుకోలేదు. ఎన్నో ముసునూరు మండలం బలివేగంలో ఇసుక సంబంధించినటువంటి అవకతవకలపై ఎంక్వైరీకి వచ్చాం. ఈ అవకతవకల్లో కూపన్లు సరైన విధానం లేవటం లేదనే ఉద్దేశం తెలియచినందున ఈ
కోపల విధానంలో సరైన మార్గంలో పెట్టడానికి మేము బలివే గ్రామం అందరి ఇష్టరాంపు వచ్చాం. కోపల అవతోకలేదు దృష్టి ఏమన్నా మీకు ఏమన్నా? మాకు మా దృష్టిలో గతంలో కన్నా ఇప్పుడు కోపలు ముందర రిజర్వేషన్ చేసుకుంటున్నారనే ఉద్దేశం మాకు వార్త వచ్చి, ఆ రిజర్వేషన్ విధానం లేకోకుండా లోకల్కి రెండు చొప్పున నాన్ లోకల్కి ఊటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమస్యని ఈ విధంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. సార్, ఇసుక కోసం ఎక్కువ మంది వస్తున్నారు కదా, ఒత్తిడి వినియోగదారు పెరుగుతున్నారు, రోజుకి 100 కూపన్లు ఇస్తారా, ఇంకా ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వడానికి అవకాశం ఉందా? రోజుకు అవకాశం లేదంటే రోజుకు 100 కూపన్లు పెట్టి పని జరగటమే చాలా కష్టంగా ఉంది. 100 కూపన్లకి కంప్లీట్ ఒక సీలింగ్ అనేది పెట్టుకున్నాం, ఆ సీలింగ్ లోపలే పని అయితే పూర్తి చేస్తాం. ఇంకా అదనంగా స్టాఫ్ ఏమైనా అయితే ఆ విధంగా పెంచడానికి అవకాశం.